అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలగా ఏంటి ఎఫ్ టీవీ చూడాలా నే విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్ టీవీ చూస్తే మీ యాడ్వర్టైజ్ కోపయం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్ టీవీనే కదే ఏంటి ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నెనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఈ ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌట్ ఏముంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ 1 భాస్కర్ రావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నంబర్ 2 వెంకటరత్న పద్మావతి బార్న్ టు లవ్ అన్నట్టుంటారు నంబర్ 3 మన ఇద్దరునా కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ ఓదు బ్యాడ్ బ్యాడ్ చాయిస్ బ్యాడ్ చాయిస్ ఏ ఏంటావేంటి వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితేనే కదా తెలిసేది ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైం చూద్దాం అతను మీ తమ్ముడు లాంటి వాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుందే ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోత్తమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా మిసేనండి అదే బేర్ బేరమని ఏడుపులు పోద్దని ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేనయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తుండనా ఇప్పుడు మీరెళ్ళి చెప్తారా లేదా నేను చెప్పనే అయితే వదిలే నేనే చెప్తాను నేను వెళ్తానని చెప్పాను కదా ఇప్పుడు సుబ్బుగాడి హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నావనయ్య అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా వి గ్రూప్ అదేం గ్రూప్ వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పనయ్య నా చర్మం వల్చి చెప్పులు కుట్టిస్తాను అరిగేదాకా వాడనయ్య నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరేదాకా తాగనయ్యా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్లు వేయాలనయ్య నేను ఈ బంటుని ప్రాణాలు ఇస్తానన్నయ్య తమ్ముడు అడుగనయ్యా నువ్వు నేను నువ్వు నేను ఒక్కరోజు ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి సుబ్బు 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 ఎవరు మీరు అదేంటి నేను సుబ్బు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటది చర్మంతో చెప్పులు కుట్టించేస్తానన్నావు బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతావండి అంటే నమ్మడమేనా అలా ఎవడైనా ఇస్తాడా అసలు కుదురుదా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రం ఆడమన్నట్టు ఆడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమి లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తారు నాతో చిసి అయిపోయింది అది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడి జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా సుబ్బు సుబ్బు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయి వాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళ చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తిలోత్తం ఎక్కడుంది కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా బార్లో ఉందా మరి ఎక్కడుందో తెలీదు కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు సమయానికేమో ఆ సామిగాడు ఫారెన్ వెళ్ళి తెచ్చాడు ఎక్కడ ఎతకాలి ఎదుగుదాం పదా నిండా మునిగినట్టు చల్లేంటి పద పద లైట్స్ ఆఫ్ సార్ నా కళ్ళకేం కనపడలేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు గురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి
సార్ నేను ఐఎస్ఐ మార్క్ వస్తుంది తప్ప వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ చెయ్ సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాకిస్తాన్ అన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పోని నువ్వు కొట్టవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటరో ఆహా పోలీసోడు బుద్ధులు వచ్చేయంటరా నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్క సెల్లో దగుల్బాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాణ్ణి సార్ అది అదిరా నీలో ఇప్పుడు ఎఫ్టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను ఏయ్ ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో రెచ్చిపో ఓకే అదే పార్టీ Fantastic. నా కళ్ళకు నువ్వు పోలీసులా కనిపిస్తున్నావాయ్ మీకేమైనా చత్వరమా ఓ కానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళు ఎరగొట్టేసాడంటే వాడెవడండి చెప్పుకోలేని చోటల కొట్టేశాడు నీకు కూడా వాడి పీకాలుందా ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కానంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేశారండి నువ్వు నాకు నచ్చావయ్యా కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లే ఎరగొట్టు విజృంభించు పార్టీ పడుకుంది పగ తీర్చుకో పార్టీ సైలెంట్ అయిపోయిందంటే అంటే పని అయిపోయిందన్నమాట కానిస్టేబుల్ సార్ పాపం వాళ్ళని బయటకు పంపించేవయ్యా ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కొట్టించుకున్నావా అంతే కదా మరి అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట పదనయ్య ఇక్కడుంటే కుమ్మించోడు కుమ్ముకుండా మళ్ళీ కుమ్మిస్తాడు ఇంతకీ అమ్మాయి దొరకలేదు మనకేవో ఒళ్ళు ఓనం అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో చూడు బాయ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరఫున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతోంది ఈ ఇయర్ ఈ మూడు జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ 1 మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది చిచి ఎక్స్క్యూజ్ మీ నాకు ప్రతి రాత్రి తొలి రాత్రి రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ అమ్మో వెల్ డన్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుతినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం గారి ఉద్దేశం ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోత్తమ్ గారి ఉద్దేశం అనమాట ఏమండి అంతే కదా అంతే అంతే కరెక్ట్ గా చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేది అనుకోండి కానీ తప్పదు బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి వ్యభిచారుల
శయనేశు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. శయనం అంటే బెడ్రూంలో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు. దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరిన మహిళ. ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందరినీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం. ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. పదండి. ఈ క్యాండిడేట్ ని ఎక్కడ చూసినట్టుందా? సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్, శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రామం అండి. చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అయ్యా. అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో. లేదు, రూమ్ లోనే. అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో. ఒకసారి కళ్ళకు కూడా వచ్చిందయ్యా. ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు. అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడండి? కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు. అది కరెక్ట్. అయినా ఈ అమ్మాయి మావాడి భార్య. నువ్వు చేసుకున్నావా? మీరు చేసుకుంటారా? మార్చి మనవాడితే తప్పులేదండి. ఆ పిల్ల ఎవరో తెలుసా? ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం. వాళ్ళ కింద 10,000 మంది జనం ఉన్నారు. వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి, మొత్తం ఓట్లు పోయి నీ సీటు చిరుగుద్ది. వద్దులేవయ్యా బాబు. అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓటుకి నాకు ఓటేయమని చెప్పింది అనుకో, బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు. బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా. పదని పని చూసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. తీసుకోవా. ప్రియమైన సోదర పతులారా, సోదర సోదరీమణులారా, ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు, నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు, లక్షల్లో ఒకరు. ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు. ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు. ఆమె తీయటి అనుభవాల నుండి నీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం. ఏంటనే మిమ్మల్ని గట్టెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నాను. అదే మరి, ఈ విషయం 4 గోడల మధ్య మన 4 గురికి తెలుసన్నారు. ఈ రోజు 400 మందికి తెలిసింది, రేపు ఇంకో 1,000 మందికి తెలుస్తుంది. దాని తర్వాత నా రాజీకి. ఎందుకు భయపడతావు? నా కోసం నువ్వు ఇంత చేసావు, నేను ఊరిని వదిలిపెడతానండి. వదిలిపెట్టద్దు, ఊరంత పోస్టర్లు అంటించండి. రేపే నీకు రాజీకి ఇచ్చితరదు. ఆ జడ్జి గారితో మాట్లాడి నేను. ఏం సార్ జడ్జి గిజ్జి అంటున్నారు? ఇతని కేసా? నీ నోటికి వేరే మాటలు రావా? అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది, చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం, అవన్నీ నీకు అవసరమా? ప్రతి దాంట్లో వదిలిపెట్టేస్తున్నా. కూర్చో. కృతజ్ఞతలు తెలుపుకుంటా.